హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందుస్ వరల్డ్. బాగున్నారా? ఇప్పుడు మనందరం కలిసి ఈవినింగ్ టైంలో బయటికి వెళ్తున్నాం. ఒక్కడే వెళ్తే బాగోదు కదా, అందుకని అందరం కలిసి వెళ్దాం. రండి మరి. ఇప్పుడు బయలుదేరుతున్నాం అన్నమాట. వన్ బై వన్ పనులు ఏంటంటే, ఈ పూట మన ఫేస్ మేకప్ ఉన్నాయి కదా, పామి పామి అవి అయిపోతున్నాయి, సో అవి కాసిన కొనుక్కోవాలి. తర్వాత ఈ పిలకలు రెండింటికి ఉన్నాయి కదా, వీటి కత్తిరేసాలి. పిట్టుకంట జుట్టు బాగా బారు పెరిగిందంటండి, అందుకని కట్ చేసుకుంటుంది. వీడికేమో ఇలా రింగులు తిప్పుకుంటా రోజు అద్దం ముందు టైం వేస్ట్ చేస్తున్నాడు. స్కూల్కి రోజు లేట్కి వెళ్తున్నాడు ఈ దిక్కుమాల రింగుల కోసం. అవి కత్తిరేయించడానికి తీసుకెళ్తున్నాం. తర్వాత మంచి ఫుడ్ తింటాం. మీకు ఇవాళ మంచి వెరైటీ డిజర్ట్లు కూడా టేస్ట్ చేయిస్తాను. నేను తిన్నాం, మీకు టేస్ట్ చేయిస్తాను. ఓకేనా? పదండి. మెల్లగా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే దారి పొడుగుతో కుక్కలు కనిపించగానే ఆగిపోతారు వీళ్ళు. సో ఇది యాక్చువల్గా కొంచెం హిస్టారిక్ ప్లేస్ లాగా ఇక్కడికి వచ్చి మామూలుగా వీకెండ్స్ కొంచెం ఎక్కువ మంది కూర్చుంటారండి. ఒకప్పుడు ఇక్కడ ఆర్మీ బేస్ కూడా ఉండేది. నేను మంచి సీజన్ చూసి మిమ్మల్ని అక్కడ కూడా తీసుకెళ్తాను, అంటే వెదర్ బాగున్న టైం చూసి. మనం మెల్లగా వెళ్తా మాట్లాడుకుందాం, రండి. పదండి పదండి. అందరూ షాపింగ్లు చేసేసుకొని పనులన్నీ కానిచ్చుకొని ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. మేము ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం, అంత క్విక్ ఉంటాం అన్నమాట. పదండి రండి రండి. రంగులు పులుముకున్నాయి, కొనుక్కోడానికి వెళ్దాం రండి. ఇంతకుముందు నేను నార్మల్ ప్రొడక్ట్స్ వాడేదాన్ని, ఏమైందంటే రోజు ఎక్కువ పులివి అవి క్లీన్ చేయడానికి కష్టం అవుతుంది, అందుకని మేక్ ప్రొడక్ట్స్ వాడుతున్నాను. ప్రమోషన్ కాదు, ఊరికే నా తృప్తి కోసం చెప్తున్నానండి. సో చూద్దాం రండి. నేను మెయిన్ కన్సీలరు, లిప్స్టిక్స్ అండ్ కాంపాక్ట్ పౌడర్ మ్యాక్ వాడుతా. అవి ఇక్కడ రీజనబుల్ బెటర్ అని చెప్పి మంచి ఆఫర్లు ఏమైనా ఉంటే కొనాలని, లేకపోయినా కొనాలి. అయిపోయినాయి కదా, తప్పదు. దొరికితే చాలు, వదిలిపెట్టదు ఇక ఎక్కడికక్కడ ఆగిపోవటమే. సరే నువ్వు ఇక్కడ రౌండ్లు తిరుగుతూ ఉండు, నేను ఇప్పుడే తిరుగుతూ వస్తా. ఇండియా నుంచి మొన్నే వచ్చాం కాబట్టి అస్సలు షాపింగ్ చేయాలన్న థాటే రావట్లేదు తెలుసా. ఎందుకో నాకు అర్థం కావట్లేదు, షాపింగ్ చేయాలని ఆశ చచ్చిపోయింది. ఇండియాలో అంత షాపింగ్ చేసి వచ్చేసరికి ఒక 6 నెలలు షాపింగ్ చేయమండి, అవసరమైనవి మాత్రమే అవసరం. 10 నెలలు కొనుక్కున్నాం వద్దులే. ఫుడ్ అంతకుమించి మేము చేయకూడదని శపథం చేశాను షాపింగ్ మీద. లుక్ ఎట్ ద క్లాసిక్ కలర్ అంట. చాలేదా? మళ్ళేంటి ఇక్కడ కాదులే రావమ్మా. పదండి మేక దగ్గరికి వెళ్దాం. పర్పుల్ లిప్స్టిక్ కి పిచ్చ ఎక్సైట్ అయిపోతుంది. అనుకోని సంఘటన ఒకటి జరిగింది. సరే ముందైతే ఈ ప్రొడక్ట్స్ కొన్నాను. అండ్ నేను మీకు చెప్పాను కదా, కాంపాక్ట్ పౌడరు అండ్ కన్సీలరు అండ్ బ్రష్ మాత్రం పర్టికులర్గా కన్సీలర్కి మ్యాక్ బ్రష్ అయితేనే కంఫర్ట్గా ఉంది నార్మల్. సరే ఇప్పుడు ఏమైందంటే, నేను నా ఫోన్తో వీడియో రికార్డింగ్ చేస్తున్నాను, ఉన్నట్టుండి ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ ఆన్ అవ్వట్లా, పర్మనెంట్గా స్ట్రక్ అయిపోయింది. ఈడొకడు అందుకేనంటే ఓల్డ్ ఫోన్స్ ఉండాలంటే కొత్త ఫోన్లు ఉండకూడదంట. ఇప్పుడు ఏమైందంటే, ఈ ఫోన్ ఇక్కడ దగ్గరలో యాపిల్ స్టోర్కి వెళ్ళి ముందు దీన్ని ఫిక్స్ చేసుకొస్తున్నాం. మధు ఫోన్లో రికార్డింగ్ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. బా, నేనున్న ప్రెజర్కి అసలు సౌండ్ వస్తే కోపం వస్తుంది. ఏం చేసినా ఆన్ అవ్వట్లేదు అసలు. పదండి పదండి. వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. దీంట్లో వీడియోస్ ఉన్నాయండి, నా వీడియోస్ ఉన్నాయి, నా లైఫ్ అంతా ఇందులోనే మన ఫీలింగ్ వచ్చేస్తుంది. పద డేటా పోకుండా ఉంటే చాలు. మళ్ళీ ఇక్కడ చూడు, మధు ఫోన్లో నుంచి వీడియో తీస్తున్నాడు. ఆన్ అయిందండి బాబు, ప్రాణం లేచి వచ్చింది.
దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, అప్పటి వీడియో అప్పుడు ఐక్లౌడ్లోకి పంపించేసుకుంటా. ఎప్పుడు నేను ఫోటోలు పంపుతా కానీ అసలు వీడియోలను ఇమీడియట్గా పంపను, అలా స్టోర్ చేస్తా. ఇండియా ట్రిప్లో అయితే ఇందులో 25 వీడియోస్ స్టోర్ చేసా. అప్పుడైతే పరుసు పోయినా ఫీల్ అవ్వను, ఫోన్ పోతే ఇంకా గుండె ఆగిపోయినట్టే. అమ్మో అట్లాగైపోయింది లైఫ్. షాక్లో నుంచి తేరుకొని నడిచేటప్పుడు కూడా కాళ్ళలో నుంచి ఒక షివరింగ్ వస్తుందండి. క్విక్గా చూడు, ఇక్కడ ఏది కొంటల్లా, జస్ట్ చూడటమే. ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే ఇప్పుడు కొనొద్దు నెక్స్ట్ టైం అని. అది బయట చూడటానికని చెప్పి వచ్చి ఇక్కడికి వచ్చి మోసం చేస్తుంది. సరే మనం ఈలోపు ఇక్కడ పిల్లల ఇయర్ రింగ్స్ వెరైటీగా ఉన్నాయి, ఇవి చూడండి. అవి కూడా కొనరు అక్కడ పెట్టి. జ్యూసులు ఏంటి అసలు, ఈ జ్యూసులు కూడా పెట్టారు ఇయర్ రింగ్స్కి. ఇయర్ రింగ్స్కి వాల్యూ లేకుండా పోయింది పిల్లలకి. పదండి. అంటే వచ్చాం కదా అని అలా అలా చూస్తున్నానండి, ఏమీ కొనము, చూడటానికి వచ్చాం. ఎల్లోదా, నువ్వు తగిలించుకుంటావు అంటారా, వాడికి ఎల్లో బ్యాగ్ నచ్చింది అంట. బాగున్నాయి కదా, టెంప్ట్ అయ్యి చూడటానికి వచ్చేయాలండి. వెరైటీగా ఉన్నాయా, వద్దులే. యా నేను కొంటలేదు, జస్ట్ అన్ని విండో షాపింగ్ కళ్ళతోనే చూస్తున్నానండి. కొంతకాలం షాపింగ్ని బ్యాన్ చేశాను, బట్ ఈ అంటే అవసరం కదా, అర్థం చేసుకోవాలి. రండి దా. బుడ్డి పోగులు బిట్టుకి ఇప్పుడు వద్దులే దా. అవునా, ఇంక చాలేదా, ఇంక చాలేదా, దీనికి నాకన్నా అడిక్షన్ ఎక్కువ ఉంది షాపింగ్ మీద. క్రిస్టల్ బ్రాస్లెట్ అంట, ఇక్కడ పర్పుల్ ఉంది, చండాలంగా ఉంది. దా అయిపోయింది, చూసేసాను దా. ఇది బుక్ షాప్ అండి, బుక్ షాప్ చూసి బుక్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం అనుకున్నారు, కాదు ఈ షాప్ రోడ్డు క్రాస్ చేయడానికి, అక్కడెక్కడో క్రాస్ చేయాల్సి వస్తుంది. ఈ షాప్లో నుంచి అలా బయటికి వెళ్ళిపోతున్నాం అంతే. ఏయ్ బుక్ షాప్లో బొమ్మలు కొనకూడదంట తెలుసా బిట్టు. ఈ ఫ్రాగ్నెన్స్తో మార్కర్ అండి, ఏముంది, పెర్ఫ్యూమ్ల వాసన చూస్తున్నాం అని తిడుతున్నాడు మాది. ఏయ్ నా స్క్రిప్ట్ రైటింగ్కి బాగుందా జాని పెన్ను, వీళ్ళతో పాటు చేయరు, నేను కూడా అటెంప్ట్ అయ్యాను. ఏమొద్దు పదండి, వచ్చిన పని ఏంటి. ఏ మనం రోడ్డు క్రాసింగ్ తప్పుకుందాం అని వచ్చాము, అక్కడ పెట్టండి అమ్మా, పదండి దా. అది నీ ఏజ్ కాదులే రావయ్యా, దా పద 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 బిట్ట. బాయ్ రెండు 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 రెండు. అలిసిపోయి కూర్చున్నామండి. ఆ బిట్టుగాడి మొహంలో కళ లేకుండా ఉసూరు మంటుంది, ఎందుకో తెలుసా, దాని పిలక కట్ అవ్వలేదంటే వాళ్ళ. యాక్చువల్గా మేము తిరిగి తిరిగి వచ్చేసరికి లేట్ అయింది, నా ఫోన్ వల్ల మొత్తం అనుకున్న ప్లాన్లన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు ఫోన్ ఫిక్స్ అయింది కదా, ఇప్పుడు హెయిర్ కట్ దాన్ని జరగలేదు, బట్ బన్ను హెయిర్ కట్ నడుస్తుంది. ఈలోపు మేమెందుకు చక్కగా ఇలా బయటకు వచ్చి రిలాక్స్గా గాలి పోసుకుందామని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. వెదర్ కూడా బాగుంది ఇక్కడ, అందుకని కొంచెం చల్లగా ఉందంట. పిలకతో పిలక కట్ చేసుకొని రావాల్సిన బిట్టు తిరిగి పిలకతో ఇంటికి వస్తుంది కదా బిట్టు. బయట ఇప్పుడు దాకా కూర్చొని కూర్చొని ఒకటి గుర్తొచ్చింది సడన్గా, ఈ బిట్టుగాడి పిలక ఆల్రెడీ ఉంది కదా, ఇంటికి పిలకతోనే వెళ్తున్నాం కాబట్టి దానికి బ్లో డ్రై కోంబు కొందామని వచ్చాము. సో ఈ పని కూడా చేసుకొని అప్పుడు తినడానికి వెళ్దాం. ప్రస్తుతం చూస్తున్నాను బ్లో డ్రైకి చిన్న పిల్లలకి ఎటువంటి కోంబు బెటర్గా ఉంటుంది అనేది.
అమ్మా చూస్తున్నా ఇది మరీ స్పిన్నగా ఉంది, స్పైకీగా ఉంది. ఇది మరీ పెద్దది కానీ కొంచెం స్కేరీ స్పైకీ. స్కేరీ స్పైక్స్ ఉన్నాయి. ఈకలో ఇలా గురుతుంది, నచ్చలేదు. ఇది ఇప్పుడు నీకేమీ కొంటలేదు. ఇది హాట్ పింక్, ఇది నా నీయల్ చూరమ్మ, నా నీయల్. ఏం బాగుంది, అది బాగుంది. దాదా ఇప్పుడు అవేం కొంటాలు లేవురా, నీకు టైం ఉంది కొనటానికి అన్నట్టుంటావుదా. ఈ బొమ్మ చూసి స్కేరీ బొమ్మ అంట బా. ఏ రావమ్మా ఇంకా దా ఇటీ పోనా, అది ఇటీ నేను పే చేసి వస్తా ఇటీ. అదిగో హెయిర్ కట్ చేయించుకున్న బను. మేము ఎప్పుడో వస్తే ఎప్పుడికో బయటకు వచ్చాము. నలుగురు హెయిర్ కట్ చేసినంత టైం తీసుకున్నారు. ఏరా బన్ను, చీకట్లో నీ హెయిర్ కట్ ఎలా ఉందో చెప్పాలో కూడా అర్థం కావట్లా. బోడిమలా ఉన్నా. ఇలా చూస్తే టీనేజ్ బాయ్లా, నిజంగానే టీనేజ్ బాయ్లా ఉన్నాడండి వీడు. నాకన్నా హైట్ పెరిగాడు, నాకన్నా సన్నగున్నాడు, నాకన్నా తక్కువ చుట్టేసి తిరుగుతున్నాడు. ఎప్పుడో నాలుగింటికి వచ్చాం కదా, ఇప్పుడు 8 అయింది. మేము పొడిచింది ఏంటో తెలియదు కానీ తిరగడం ఎక్కువైంది. ఇందాక నుంచి తింటాం 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 అని చెప్తున్నా కదా, ఇంకా తినలా, తినాలి, వెళ్ళిపోతున్నాం. వెళ్ళాక కలుద్దాం. తినడానికి అందరం వచ్చాం, కాకపోతే లక్కీ ఫెలో బిట్టు ఫస్ట్ తింటుంది. ఎక్కడికన్నా వెళ్ళినాయి, బర్గర్ కింగు, ఇంకోటి ఏంటమ్మా తినేది, డామినోస్, కేఎఫ్సి, మెక్డానల్స్, ఇవి మాత్రమే. మేము ఎక్కడికన్నా వెళ్ళినా ఈ క్యారీ చేయటమే. సో ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తాం. ఇది జర్మన్ ఫుడ్ అండి, బాగానే ఉంటుంది. 1989 నుంచి ఉందంట. రెగ్యులర్గా ఎప్పుడు వచ్చినా ఆల్మోస్ట్ ఇదే తింటాము, కాకపోతే ఎవ్రీ టైమ్ ఒకటే తినం. ఎప్పుడు వెరైటీ వెరైటీలు తింటుంటాం. సో తింటాం మొదలుపెట్టినాక మాట్లాడుకుందామా, ఆర్డర్ చేసి వెయిట్ చేస్తాం. కావాల్తుంది కడుపు, మాట్లాడలేకపోతున్నాను. ఇది టెంప్ట్ చేస్తుంది కావాలని. తిను వద్దులేదు కంత్రి, తిను. కెచప్ని తాగేస్తుంది, లిమిటెడ్గా తిను. ఇక్కడ ఇవేంటంటే నాచోసు, నాచో సాసు, అల్పినోసు, చికెన్. నాచో డోనర్ అండి బేసిక్గా దీని పేరు. డోనర్ నాచోస్, దారుణం, తప్పు చెప్పావు. ఇది మనది బాగా కలర్ఫుల్గా ఉంది కదా, ఫ్లేమింగ్ ఫ్రైస్ విత్ చికెన్ కెబాబ్స్ అండ్ అదిగోండి ఆ పికిల్స్. ఈ పికిల్స్ అంటే కుక్కుంబర్తో చేసినవి అండ్ సాల్ట్. వీటి అదే ప్లేస్లో ఉంది. వీడిదేమో ర్యాపేది చికెను, హెల్పినోస్, లెటస్. బేసిక్గా ఇందులో పెట్టిన ఎక్సెప్ట్ ఫ్రైస్, మిగతా అయినా అందులో పెట్టున్నాయి. సో అది దీంట్లో ఏదో డిప్ కూడా పడేసినట్టున్నాడుగా. పండగ చేసుకుంటాం, ఇంకా మధ్యలో తింటా మాట్లాడుకుందామే. అసలు నా కోసం వెయిట్ కూడా చేయకుండా తినేస్తున్నాడు. నాకు ఈ అరోమా చూస్తుంటే కూడా ఇండియాలో పునుగులు బజ్జీలు గుర్తొస్తున్నాయండి. అసలు ఆటి ఫీల్ దేనికి ఉండదు. కట్ చేయకుండా కుక్కుంబర్ కుక్కుంబర్ ఆ పాటే ఇస్తాడు. ఇస్తున్నా రెండు. అరే నీది నువ్వు తింటా, నా దాంట్లో ఎక్కువ వచ్చినాయి. వాడిది వాడు తింటా, నా దాంట్లో ఎక్కువ వచ్చినాయి అని చెప్తున్నాడు. ఎన్ని తిన్నా మన ఫుడ్ తర్వాతేనండి. స్పైస్ అంటాడు, స్పైస్ కూడా ఉండదు. ఇస్తున్నారే. సరే ఇంక ఇప్పుడు డెజర్ట్, దాన్ని కూడా టేస్ట్ చూసి వెళ్దాం పదండి. నిర్మానుషంగా ఉన్న రోడ్లు, ఎవ్వరూ లేరు, మేము మాత్రమే ఉన్నాం బయట. ఇక్కడేమో 10th క్లాస్ ఎగ్జామ్స్ చదివినట్టు చదువుతున్నాడు. డిజర్ట్లు అంటే మన దేశం ఏనబ్బా, గులాబ్ జామున్, మన ఫ్లేవర్స్, ఇవన్నీ ఏవి గతి లేక తింటాం టైపు. సరే పదండి. అబ్బా మొహాలు వెలిగిపోతున్నాయి. అది నీ అంత ఎత్తుంది, ఎంత తింటావు? ఇది బన్నది చాలేరా, స్నేక్ లాగా. నువ్వు బిట్టు కట్టప్పవంట. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరికి గొడవ అయింది.
సో ఒకే కప్పులో ఇద్దరు తినలేకపోతున్నారు. సో అందుకని ఆస్తులు పంచేసుకుంటున్నారు, విడిపోయారు. సో మాధు ఇందులో వేసి ఇచ్చేస్తున్నాడు. దానికి అయిపోయిందా పాప? చెయ్యి అడ్డం తీరా, నన్ను తిన్నీరా. ఇరిగిపోయిన స్పూన్తో ఈ దిక్కుమాలిన ఐస్ క్రీమ్ తింటున్నాను. నేను టెన్త్ అయి కాకపోతే ఈ స్పూన్ పెట్టినందుకు అసలు బిల్లు కట్టకుండా వెళ్ళిపోవాలి కదా బన్ను. ముందు బిల్లు కట్టించుకున్నాక డెజర్ట్ పెట్టారండి. ఈ స్పూన్ వల్ల కూడా కట్టకుండా వెళ్ళిపోవచ్చు. ఓకే అండి, బయలుదేరుతున్నాం మరి. సో ఇంటికి వెళ్ళి మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ టపాకాయలు కాల్చుకుంటా అక్కడ బాబాయ్ చెప్పుకుందామే. టపాకాయ కాదు, ఈ టపాకాయని ఏమన్నా చెప్పు. టపాకాయ అంట. మీదో మిగిలిపోయిన కాకర పువ్వొత్తులు పెట్టుకొని ఇయర్లో ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు కాల్చుకుంటున్నాం. వెదర్ బాగుందని కాల్చేస్తున్నామండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఆగరా, ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ వాడి దగ్గర కంటే పెట్టండి, బాధపడుతున్నాడు. అప్పటిదాకా బాయ్ మరీ.